తుల్యమో దూరం ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ధైర్యం ఉంది ధైర్యం ఉంది ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను చేసే పనులు ఆయా స్థాయిల్లో ఎప్పుడు నాకు ప్రాణాలు పోయేంత సమస్యలు నేను తీసుకుంటాను. అవి ఎందుకు వస్తాయి నా జీవితంలో నాకే తెలీదు. నేను ఆలోచిస్తాను ఇలాంటి సందర్భాలు నా జీవితంలో ఎందుకు వస్తాయని. మేబీ పిరికితనంతో నీ బాంఛంతరా నీ కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి వెళ్ళి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి ధరాని కాల్ముక్త అని కాల్ముక్త అంటే మన రాష్ట్రాన్ని మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. మనల్ని ఎవరు ఆపేది? యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి స్వామి వివేకానంద జయంతి రోజున మనస్ఫూర్తిగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక అభినందనలు. మీ బంగారు భవిష్యత్తు కోసం బాధ్యతగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ సభను ప్రారంభిస్తాం. కాదబ్బా, అది కాదు ఉండితనం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓకే? ఆహా, అది ఆ సినిమాలో, ఓకే, ఆ సినిమాలో డైలాగు ఎందుకు అంత పవర్ఫుల్ డైలాగ్ అంటే, ఆ రోజున ఎందుకు చప్పట్లు కొట్టారో కూడా చెప్తాను. ప్రతి ఒక్కడు, ఏయ్ నేను వైసీపీ వాడిని, నేను నాయకుడిని, మీరు నాకింద మోచేతి నీళ్ళు తాగాలి, అలాగా అయితే నువ్వు వైసీపీ అయితే నేను జనసేన, ఇదేంటి అలాగే తీసుకోండి. నీకు 150 సీట్లు వస్తే మాకు ఒకటే సీటు, అయితే ఏంటి, అయితే ఏంటి, అట్లా ఎక్కి తొక్కి ఉడిగం చేస్తే మేము పడతాం అనుకుంటున్నావా? మేము జనసేన, మర్చిపోకండి. మేము సేన, సేన అంటే సైనికుడు. సైనికుడికి గెలుపు ఓటములు తెలియదు, యుద్ధమే తెలుసు అడిగి అంతే. అందుకే నేను మీకు ఈరోజున మిమ్మల్ని, మీరు మమ్మల్ని యుద్ధానికి రమ్మని పిలిచారు, నేను అడగల. మీరు నన్ను కవ్వించారు, మీరు నన్ను పిలిచారు, మీరు మా వాళ్ళ మీద కర్రలతోటి మేకులు గుచ్చి మా వాళ్ళని తలకాయలు పాల్గొట్టారు. మీరు మా ఆడబిడ్డల ఒంటి మీద చెయ్యేశారు. మీరు మా నాయకుల మీద, మా మధుసూదన్ రెడ్డి గారు నాయకుల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు, దళితుల మీదే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇక మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేయాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. మీరు వైసీపీ నాయకత్వానికి నేను సవాల్ విసురుతున్నా, రండి. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఛాలెంజ్ విసురుతున్నా మీకు, చేసుకోండి. దమ్ముతో మాట్లాడుతున్నా, సినిమాలు ఆపుతారా? ఆపుకోండి, చెప్తా, ఆపుకోండి.
మిమ్మల్ని భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కాలేదు యుద్ధానికి మీరు పిలిచారు. మీరు నేను కవ్వించలా. కాకినాడలో మీ ఎమ్మెల్యే మా ఆడబడ్డల మీద దాడి చేశాడు, మేము అడగలా మేమేమల్ల. మీరు పచ్చి బూతులు తిడితే మమ్మల్ని లాక్కొచ్చారు. ఏంటని ప్రశ్నిస్తాం, మా మీద దాడి చేశారు. ఇలాంటి దాష్టికాలు ఒకటి కాదు, అనంతపురం జిల్లా నుంచి మన శ్రీకాకుళం వరకు మీరు అందరిని మమ్మల్ని ఇబ్బంది, మా కార్యకర్తని మా జన సైనికుడిని నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకుని చేశారు. మీ ప్రకాశం ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నేను మర్చిపోలా. ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలి, మిమ్మల్ని ఎలాగా లొంగదీసి కింద కూర్చోబెట్టాలి మాకు తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకుని. నేను రాయ నేను కర్నూలుకి నీళ్లు కూడా కావాలని అడుగుతున్నాను. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగం పోవాలని కోరుకుంటా ఉన్నాను. కేవలం మీరు హైకోర్టు కలిపి నేను హైకోర్టు దగ్గర ఆగట్లేదు. మొత్తం సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగాలని స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దయచేసి నేను దృష్టిలో పెట్టుకోండి. హలో యాపి, హలో యాపి, హలో యాపి, వెల్కమ్ జేఎస్పి, వెల్కమ్ జేఎస్పి, జై జనసేన, జై ఆంధ్ర, జై హింద్, జై భారత్. ఈ స్థానిక ఎమ్మెల్యే మీద నాకు నిజంగా వ్యక్తిగతంగా ఎందుకు కోపం ఉంటుంది? ఇలాంటి కోన్ కిస్కాల గురించి నాకు పెద్ద భయం ఉండదు. క్షమించాలి, కోన్ కిస్క అంటే ఆయన బాధపడతాడు. కోన్ కిస్క అని కిస్క కోన్ కిస్క అనుకుంటే ఏముంటుంది? అంటే నాకు రౌడీజం చేసేవాడు ఎవడైనా సరే, నేను ఎర్నెస్టో చెగువేరా, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, నేతాజీ, అంబేద్కర్ ఇలాంటి మహామహులను స్ఫూర్తిగా తీసుకొచ్చినవాడు, నన్ను పాలించాలనుకున్నవాడు, నా ఎమ్మెల్యే కానీ నా ముఖ్యమంత్రి కానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడై ఉన్నారు. కేసులు అది వేరే విషయం, కానీ క్రిమినల్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాన్ని నిర్దేశిస్తానంటే అది నాకు అభ్యంతరకరం. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలో ఇదంతా అంటే అవునని చెప్పి, వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా, అంటే నువ్వు ఆక్షన్లు వేయాల్సింది టెంపుల్స్లో, ఎండోమెంట్స్ యాక్ట్కి ఉన్నది టెంపుల్స్లో. నువ్వు కొబ్బరి కొబ్బరికాయలు, పువ్వులు, అరటిపండ్లు, చెప్పుల దుకాణాలు, అదే చెప్పుల దుకాణాలు ఉన్నాయి కదా మనం తప్పేశారు, అండవరంలో చెప్పుల పైన అలాంటి చెప్పుల దుకాణాలు ఆక్షన్లు వేసుకోండి. ప్రసాదం ప్రిపరేషన్లు, కళ్యాణ కట్ట, ఈ మనకు గుండు గీయించుకుంటే శిరోముండనం చేయించుకుంటే వాటి కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. ఎక్కడా కూడా జగన్ ఆక్షన్ ఆన్ హ్యూమన్స్ అండ్ దేర్ సాక్రోసాంక్ హ్యూమన్ సర్వీసెస్ ఇస్ కండెమనబుల్ అండ్ షల్ కన్సిడర్ టు బి సీరియస్ ఇల్లీగల్ యాక్షన్. నువ్వు వస్తువుల మీద, ప్రసాదాల మీద, లేదా చెప్పుల మీద, కేశాల మీద నువ్వు వేల వేయొచ్చు, కానీ అర్చకుల్ని వేల వేయటానికి లేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. నేను జనసేన తరపు నుంచి దీన్ని నిన్ను కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. రోడ్డు మీద కంకర వేస్తే డబ్బులు కట్టాలి, ఇలాంటి ఇంటి మీద ఒక ఫ్లోర్ కట్టాలంటే డబ్బులు కట్టాలి. దేనికి కట్టాలి? నేను
మున్సిపల్ అధికారికి ట్యాక్స్ కట్టి ఎర్రిపప్ప ట్యాక్స్ కట్టాలంటే నా వల్ల కాదు జగన్. ఇలాంటి ఎర్రిపప్పలతో ఎర్రిపప్ప ప్రభుత్వం నడుపుతున్నావు జగన్. నువ్వు బాధగా ఉంది కదా, ఎర్రిపప్పల ప్రభుత్వం అంటే మా రైతులు అంటే నాకు అలాగే అనిపించింది. రైతు అన్నం పెట్టే రైతుని తిడితే నాకు అదే కడుపు అంటండి, అందరికీ ఇదే కడుపు పండింది. మీరు చెప్పారు కదా బుజ్జి కన్నా అని, మీ బుజ్జి కన్నా ప్రభుత్వం ఇలాగే మాట్లాడింది. ఈ నేల కోసం పనిచేసి ప్రాణాలు తెగించేవాడు ఒకడు కావాలి, నేనున్నాను. వాలంటీర్స్ గురించి నేను మాట్లాడుతుంటే నాకు వ్యతిరేకం కాదు, కానీ వాళ్ళు చేస్తున్నది చట్ట విరుద్ధం. వాలంటీర్లకు ఇంకోసారి మీరు చూశారు పెందుర్తిలో ఒక వాలంటీర్ ఏం చేశాడో మీకు తెలుసు, 70 ఏళ్ల పైపడ్డ ఒక వృద్ధురాల దగ్గరికి వెళ్ళి గొంతు కోసి నగలు పట్టుకెళ్ళిపోయారు. ఎంతో మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు కొద్దిమందే కావచ్చు, నేను కాదంట్లా, అందరూ నేను చెప్పట్లా, వీళ్ళందరూ కొద్దిమందే కావచ్చు. అలాగే 1.5 లక్షల రూపాయలు కొయ్యలగూడెంలో 1 లక్ష రూపాయలు ఒక ఎస్సీ మహిళ దగ్గర నుంచి మెల్లిమెల్లిగా డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. అలాగే మన రాజమండ్రి నుంచి నాకు ఫోన్ వచ్చింది, మన జనసేన పార్టీ ఆఫీస్ ఉన్న ఏరియా నుంచి ఒక వాలంటీర్ లేడీ అనుకుంటా ఫోన్ చేసి, మీ ఓటు ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, ఓటీపీ నెంబర్ మాకు తెలియజేయండి అంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు మన ఆఫీస్కి. సరే ఇలా అడుగుతున్నాను, మేము రికార్డ్ చేయమంటే ఓటీపీ నెంబర్ అడుగుతున్నారు. అసలు ఓటీపీ నెంబర్ మీకు ఎందుకు, మోసం కాదా, ఇది స్కామ్ కాదా? నేను అంటుంది చిత్తూరు ఎస్పీ గారు నన్ను చాలా గట్టిగా మాట్లాడారు, మీరు ఎలా అలా ఎలాగండి మాట్లాడతారు, ఒక బాధ్యత గల నాయకుడయ్యండి. మీరు 30,000 మంది వెళ్ళిపోయారు వాలంటీర్లు కారణం అంటారంటే ఇప్పుడేమంటారు చిత్తూరు ఎస్పీ గారు, ఇక్కడ గొంతు కోసం చంపేశాడు పెందుర్తిలో, దానికి మీరేం చెప్తారు ఎస్పీ గారు, ఏం చెప్తారు చెప్పండి. మాట్లాడితే ఇప్పుడు మీరు చెప్పండి, నేను దేని గురించి మాట్లాడుతున్నాను, నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నానా జగన్ వ్యక్తిగత గురించి మాట్లాడుతున్నానా మీరు చెప్పండి. మీ భవిష్యత్తు కోసం కదా, మీ భవిష్యత్తు కోసం కదా నేను మాట్లాడేది. నేను ఎందుకు తిట్లు తింటున్నాను, మరి నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది, బయటికి రాని నా భార్య ఎందుకు తిట్లు తింటా ఉంది, ఎప్పుడు ఇంటి బయట పోకం చూడని నా తల్లి ఎందుకు వీళ్ళ నోట్లో పడాల్సి వస్తుంది. నేను మీకోసం చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి, మీకోసం తింటున్నాను చెప్పి. కసింకోట మండలంలోని బయ్యారం రెవెన్యూ డివిజన్ లో విశ్వపేట గ్రామం ఇది. ఇది బేసిక్ గా ఈ భూములన్నీ 600 ఎకరాల పైచులకు, ఇవి పొరంబోకు భూములు, దళితులు భూములు, పైగా ఇవన్నీ క్యాచ్మెంట్ ఏరియా. ఆ పక్కన రంగపోలు ప్రాజెక్టుకి 47 ఎకరాల రంగపోలు ప్రాజెక్టుకి ఎంత క్యాచ్మెంట్ ఏరియా. అలాగే ఈ రియల్ ఎస్టేట్ పర్మిట్లు ఒకవైపు యువత ఉద్యోగాలు లేకపోతా ఉంటే వీళ్ళు 13,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు, ఇక్కడ రో హౌసెస్ వస్తాయని. ఒకవైపు దిక్కు దివాళం లేదు ఉద్యోగాలకి, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతా ఉన్నారు, ఉపాధి అవకాశాలు లేవు. ఏది చూడండి, ఏది ఇక్కడ అభివృద్ధి లేదు. కానీ ఈ వైసీపీ నాయకులు మరి రియల్ ఎస్టేట్ వెంచర్ ఎలా దోచేస్తారో, ఏ ఉపాధి అవకాశాలు ఉండాలి, ఇక్కడున్న ఆడబిడ్డలకి ఎలాంటి ఎంటర్ప్రినర్షిప్ ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి. మీరు ఎంతసేపు ఉద్యోగాలు చేసుకోవటమా, మీరు బిజినెస్లు చేయకూడదామా, మీరు ఎంటర్ప్రినర్షిప్ ఉండకూడదామా మీకు. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి నీకు గొర్రెలిస్తాం బర్రెలిస్తాం నీకు కత్తెరలిస్తాం ఇవేనా మనం బతుకులు, మేము ఎంటర్ప్రినర్స్ కాకూడదా, జగన్ మళ్ళీ మనుషులే కావాలా, మనం అవ్వకూడదా. రాహువు పట్టిన పట్టొక సెకండం అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా, మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలలేకుంటే ధరాగమనం అంతటి తలకిందైపోతుందా, కుటిలాత్రుల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా, ధనుసు లోకమేకంగా దారికడ్డంగా నిలుతుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా, ఎవడాపగలడు, వైసీపీ ఆపగలదా? మీలో చైతన్యం, మీలో తెగింపు, మీలో సత్తా శక్తి ఉంటే ఎవడాపగలడు.
ఈ రోజు ఏం మాట్లాడుకుందాం అని చెప్పండి. ఏం మాట్లాడుకుందాం అమ్మా ఈ రోజు? ఏం మాట్లాడుకుందాం అమ్మా ఈ రోజు చెప్పండి. ఏం మాట్లాడుకుందాం చెప్పండి. జగన్ గారు నమస్కారం అండి. నేనండి పవన్ కళ్యాణ్ని, జనసేన పార్టీ అధ్యక్షుడండి. హాయ్, మా తాడేపల్లి గూడు నుంచి మాట్లాడుతున్నామండి. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నా, నాకు మీ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది అర్చక సమాజం ఉన్నారు. వారికి జీవితాలు చాలా చాలా కన్నా కష్టంగా ఉన్నాయి. అర్చక సమాజం అర్చక సమాజంది. 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. దేవాదాయ శాఖ డబ్బులన్నీ హిందూ భక్తులందరూ డబ్బులు దేవాదాయ శాఖకి వేస్తే ఎవరైతే కష్టపడుతున్నారో ఈ అర్చక సమాజం, వారికి ఎంతైనా దాని మీద మీరు కొంత డబ్బు ఇవ్వండి. హిందువుల నుంచి వచ్చిన డబ్బుని దేవస్థానం శాఖ వాళ్ళు మీరు దయచేసి వారికి అర్చక సమాజానికి అండగా నిలబడండి. ఇలా కాకుండా మేము ఎక్కడో పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి చేసాం, ఇక్కడ గుళ్ళు నిర్మించామంటే వైవి సుబ్బారెడ్డి గారు నేను మీ మాట నమ్మట్లేదు. మేము మీరు ఎట్లాగ పోతారు 2024 మీ ప్రభుత్వం రావట్లేదు, అది మీరు గ్యారంటీ తీసుకోండి. మీరు చెప్పండి, మీకు ఐటీ సెక్టార్ ఇక్కడ బాగుందా? మీకు ఆంధ్ర ఇక్కడ వైజాగ్లో ఐటీ సెక్టార్ బాగుంది? ఐటీలో ఉద్యోగాలు ఉన్నాయా? ఐటీ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయా? మెడ్రాస్లో, హైదరాబాద్లో, మాదాపూర్ ఉంది, ఇక్కడ ఎందుకు ఐటీ శాఖను ఎందుకు డెవలప్ చేయలేదు? మీరు ఆలోచించండి ఒకసారి. మీరందరూ ఎక్కడికి పారిపోతారు? మళ్ళీ తెలంగాణకి వెళ్ళి తిట్టించుకుంటారు, ఆంధ్ర వాళ్ళని చెప్పి తిట్టించుకుంటాం. మళ్ళీ మన ఆంధ్ర యువత చెప్తున్నారు, శ్రీకాకుళం యువత చెప్తా ఉన్నారు అన్న, వాళ్ళు కూడా మాదాగా యువత అన్న, వాళ్ళ ఉద్యోగాలు మాకెందుకన్నా? మా నేల ఉద్యోగాలు మాకు ఇప్పించన్నా, మన ఆంధ్ర ఉద్యోగాలు మనకి ఇప్పించన్నా అంటే మనం వేరే వాళ్ళ పొట్ట కొట్టకల, మన పొట్ట మనం నింపుకుందాం. నేను కనుక మనకి మీరు నాకు నిలబడితే ఐటీని ఇక్కడ అద్భుతంగా నేను చేసి చూపిస్తాను, మీకు అద్భుతంగా చేసి చూపిస్తాను. మీకు ఉద్యోగం నాకు కరెక్ట్గా 3 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు, 3 సంవత్సరాలు నేను చేసి చూపిస్తాను దీనికి. ఇక్కడ అత్యంత శీఘ్రంగా అభివృద్ధి అయ్యేది ఒక మెట్రో కానీ, విశాఖ రైల్వే జోన్ కావాలి, అనౌన్స్ చేశారు. మాట్లాడాలి కదా కేంద్రం దగ్గరికి వెళ్ళి. నువ్వు వెళ్ళి సిబిఐ కేసులో మాట్లాడుకుంటే మోడీ గారు ఏమింటారా? వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ కేసు నా మీద రాకుండా చూసుకోండి, మా ఇంట్లో వాళ్ళ బంధువులు ఎవరో పేరు నాకు తెలియదు కానీ వాళ్ళ మీద రాకుండా చూసుకోండి అంటే మరి నువ్వేం మాట్లాడతావు? 30 మంది ఎంపీలు ఇచ్చి నువ్వు దేనికి? నువ్వు క్రిమినల్వి కదా. ఈ మధ్యలో మాట్లాడితే ఎంత అసంబద్ధంగా ఉందంటే మాటలు. ఋషికొండ ఎదురుగా మనకి ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడలేదని ఒక అసంబద్ధమైన మాట మాట్లాడుతుంటే, కొండ మీద దేవుడు ఉంటాడు, కొండ మీద క్రిమినల్ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తాను కదా, జనసేన ప్రభుత్వం వచ్చిన రోజున ఏ క్రిమినల్ అయితే మిమ్మల్ని ఏడిపించాడో వాళ్ళందరినీ బట్టలు ఉడిసి ఊరు కాకినాడలోని ప్రతి ఊరు ఊరు గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తాం. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీ రోజులు దగ్గర పడ్డాయి, లెక్కెట్టుకో. నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఎక్కువై. నేను చెప్తున్నాను, సభాముఖంగా నువ్వు నన్ను టీవీలో చూస్తున్నావనే చెప్తున్నా. మీ నాయకుడు కూడా క్లిప్పింగ్ కట్ చేసి పంపించుకో. నీ క్రిమినల్ ఎంపైర్ని కూలమట్టం చేస్తాం. జనసేన, జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు, నేనే దగ్గరుండి నీ క్రిమినల్ ఎంపైర్ని నేలమట్టం చేసి మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తాం. మళ్ళీ ఇంకోసారి ఓడగొడితే నన్ను, నాకు ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ పోరాటం ఆపడు, జనసేన పోరాటం ఆపడు.
ఎందుకంటే నాకు మీరంటే అంత ప్రేమ, ఈ సమాజం అంటే అంత ప్రేమ నాకు. నా కుటుంబాన్ని ప్రేమిస్తే నాకు సరిపోదు, నా దేశం నా సమాజం నాదనుకుంటా. అందుకని నేను సరదాకో జోకులు వేయడానికి సినిమా డైలాగులుగా చెప్పట్లా, ఐ మీన్ ఇట్. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్ నాయకులను తిడితే రాజశేఖర రెడ్డి గారిని అంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు హైదరాబాద్లో. ఒక్క సెక్యూరిటీ లేరు, అందరూ పారిపోయారు. మీరందరూ ఉన్నారని చెప్పి నేను ధైర్యంగా మాట్లాడలేదు. ఇంకోసారి ఓడిపోతే ఒంటరిగా ఇంట్లో ఉంటే వీళ్ళు దాడి చేస్తే చొక్కా బట్టలు నిప్పుకొని ఎవడెదురొస్తాడో రండి నేను కూర్చుంటా, ఆ ధైర్యంతో మాట్లాడుతున్నా, అంత ధైర్యంగా మాట్లాడుతున్నా. లక్ష మంది వస్తారని చెప్పి నేను ముందుకు రాను, నేను ఒక్కనే నిలబడతానా లేదా అదే నా లెక్క. సో జగన్ ప్రాణాలకి తెగించున్న నాకు నా బిడ్డను అనిపించిన, నా భార్యను అనిపించిన, నా తల్లిని తిట్టించిన, నువ్వు విలువలు లేనోడివి జగన్, నువ్వు క్రిమినల్ జగన్. మా దురదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయ్యావు అంతే. ఎస్ఐల్ని పోలీసుల్ని కొట్టే నువ్వు డీజీపీని పోలీస్ వ్యవస్థని శాసిస్తుంటే చీ ఎదవా బతుకు అనిపిస్తుంది జగన్. సిగ్గుపడాలి మన రాష్ట్రం. ఇప్పుడు చెప్పండి, జగన్ కావాలా వైసీపీ కావాలా 2024 ఎన్నికల్లో, మీరు చెప్పండి. నా ఆర్గ్యుమెంట్ ఇది, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటే నా ఆర్గ్యుమెంట్ ఇది. మనకి హోంమంత్రి అమిత్ షా గారు చెప్పింది, విశాఖ జిల్లా సంఘ విద్రోహ శక్తుల అడ్డా కింద అయిపోయింది, ల్యాండ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి, మైనింగ్ స్కామ్స్ ఎక్కువైపోయినాయి, కల్తీ మందులు, అడల్టరేటెడ్ డ్రగ్స్ ఇవన్నీ కల్తీ మందులు ఎక్కువైపోయినాయి ఇవన్నీ. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన కిందని చెప్పి 5 కేజీల రైసు 1 కేజీ పప్పని కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మీ జగన్ స్టిక్కర్ కొట్టించుకొని దోపిడీ చేస్తున్నది, ఇది కేంద్ర మంత్రి అమిత్ షా గారు చెప్పిన మాటలు. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హాస్పిటల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ని చంపేస్తూ ఉన్నారు. ఉదాహరణకు మన భీమవరంలో 100 బెడెడ్ హాస్పిటల్, 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పారు. 50 పడకల ఆసుపత్రి కూడా సరిగ్గా ఉన్న సరిగ్గా చేయలేకపోయారు. 10 కోట్ల రూపాయల నిధులు నాబార్డ్ నుంచి రిలీజ్ అయ్యి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు. ఇంత పెద్ద ఊరు భీమవరంలో ఉన్న ప్రతి వ్యక్తి పెద్దలందరూ ప్రపంచ నరుమల లేరు, కానీ ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ లేదు. నన్ను తిట్టడం, బూతులు తిట్టడం, మా వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప ఒక 100 పడకల ఆసుపత్రి ఇక్కడ పెట్టలేకపోయారు. డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి దాన్ని మార్చలేకపోయారు. ప్రతి చోట ఇళ్ల స్థలాల మీద విపరీతంగా డబ్బులు దోచేశారు. ఉదాహరణకి ఇక్కడే మనకు ఒక 80 ఎకరాల ఇళ్ల స్థలాల కోసం అని చెప్తే 1 కోటి రూపాయల స్థలాన్ని 1.20 కోట్లకి అమ్మేసి ఒక్కొక్క ఎకరానికి 20 లక్షల చొప్పున దోచేశారు స్థానిక వ్యక్తులందరూ కలిపి. మన వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి, ఒకసారి వినండి. వాలంటీర్ వ్యవస్థ గురించి జగన్ చాలా బాధపడిపోతున్నాడు. వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఇందులో ప్రత్యేకించి వాలంటీర్ సోదరులకి చెల్లెలకి చెప్తున్నాను, నాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు. ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, దాని గురించే మాట్లాడుతున్నాం. ఉదాహరణకి జగన్ సింగనమలలో 2 16 ఏళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు, అత్యాచారం చేశారు. బాపట్లలో 15 ఏళ్ల బాలికపై 3 నెలలు వరుసగా అత్యాచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు. తిరువూరులో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే వీడియోలు తీసి వేధింపులు గురి చేస్తున్నారు. మీ వాలంటీరీ ఒక మహిళ తాలూకు భర్త, ఇలా కోకొల్లలుగా ఒకటి కాదు రెండు కాదు జగన్ చాలా. దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు జగన్? నీ వాలంటరీ వ్యవస్థలో కొన్ని పుచ్చులు, కొన్ని కుళ్ళిపోయిన వ్యక్తులు, క్రిమినల్స్, కిరాతకులు
ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఎవరు పాలనకి బాధ్యత వహిస్తున్నాడు? ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ కి భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాధ్యత తీసుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? నీ వాలంటీరింగ్ వ్యవస్థకి ఎవడు బాధ్యత? తిరుపతిలోని వాలంటీర్లు ఎర్రచందన రవాణాలో పట్టుబడ్డారు. గుంటూరులో యువకుడిపై రౌడీజం చేశారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. అడ్డంకిల లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పథకాలకి వాళ్ళు ముందు ఎన్రోల్ చేస్తా ఉన్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళ ఆరేళ్ల ఆడపిట్టల్ని, 8 ఏళ్ల ఆడపిట్టల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు కడిగి దైవంశ సంబూతులు అంటారు? మీ వైసీపీ నాయకులు ఇదా మీరు మాట్లాడేది? నేను విన్నది జగన్, నువ్వు నిర్ధారణ చేసుకో. దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా, మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తూ ఉంటారు. మహిళా కమిషన్ ఇలా మహిళా కమిషన్ చెప్తా ఉన్నాను. జగన్ విను బాగా, చెవులు రిక్కించి విను. మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంటారు ముందుగా రెక్కీ చేస్తున్నారు. ఇళ్లలో ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట. తల్లిదండ్రులు పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట. లొంగకపోతే ఆడపిల్లల్ని పథకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట. పత్రాలు సరిగ్గా లేవని వేధిస్తున్నారంట. ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట. ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడపిల్లలు, పల్లెటూళ్ళలో కానీ ఉండే ఆడపిల్లలు, గద్ద కాళ్ల కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారు? ఆడపిల్లలు మీ వాలంటీర్లు దీంట్లో చాలాసార్లు పరువు నష్టమైపోతుంది, తల్లిదండ్రులు బయటికి రావట్లేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అమ్మా, వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి. నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి, చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డీటీ నాయక్ చేశాడు, నేను నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. నీకు ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. నేను ఎందుకు నిన్ను ఏకవచనంతో పిలుస్తున్నానో కూడా చెప్తా. అందరినీ వారు వీరు మర్యాదగా మాట్లాడతా, వారు వీరిని మర్యాదగా మాట్లాడతా. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా, మామూలుగా తిట్లా. నీకెంత బలుపు అంటే, నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈరోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల తొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు. మా పార్టీ జనసేన. ఎమ్మెల్యే సంబంధించిన హ్యాచరీస్ ఫ్యాక్టరీకి ఓవర్ బ్రిడ్జ్ చేయించుకుంటావు, పక్కన గిరిజన గ్రామాలు వదిలేస్తావు నువ్వు.